హాయ్ అండి, నేను శైల, శైల కిచెన్ అండ్ గార్డెన్ నుంచి. ఈరోజు సింపుల్గా ఎగ్ కర్రీ చేసుకుందామండి. ఎగ్ పులుసు, ఇది గ్రైండ్ చేయకుండానే చేసుకుందాము. దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఒక 10 ఎగ్స్ ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ చేసి ఇలా కట్స్ పెట్టి పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టకుంటే ఆయిల్లో వేసినప్పుడు పేలినట్టు అవుతాయండి, అందుకని అన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడవగానే దానిలోకి 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఈ 3 వేసేసుకొని దీనిలోకి ఎగ్స్, మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం అవి ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకున్న ఎగ్స్, బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసేసుకుందాము. వేసుకొని వాళ్ళ పైన కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు, కొంచెం గట్టిపడే వరకు వేయించుకుందాము. ఒక 2 మినిట్స్ అలా వేయించుకుంటే ఈ పైన స్కిన్ గట్టిపడిపోతుంది. ఇలా 2 మినిట్స్ వేయించుకున్నాక ఎగ్స్ తీసి పక్కన పెట్టేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరుక్కున్నానండి. చౌర్పర్లేసి చాలా సన్నగా చేసుకున్నాను. అలా చేసుకుని సన్నగా కట్ చేసుకున్నా సరే, చేసుకొని ఒక 2-3 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాము. ఇలా కొంచెం సాఫ్ట్ అవుతాయండి. ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా మొత్తం 4-5 మినిట్స్ వరకు వేయించుకోవాలి ఉల్లిపాయల్ని. వేయించుకున్నాక దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తున్నానండి. 1 టీ స్పూన్ వేసాను. వేసి ఇది కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా అలా కలుపుకొని కొంచెం మంచి వాసన, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. పోయిన తర్వాత దానిలోకి 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇది కూడా వేసేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత దీంట్లోకి కారం వేసుకుందామండి. 1-3 టీ స్పూన్స్ వరకు వేస్తున్నాను నేను ఇక్కడ. 3-3.5 టీ స్పూన్స్ వరకు పడుతుంది. 3 టీ స్పూన్స్ కారము, 2.5 టీ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. వేసేసి ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. 1 నిమిషం వేయించుకుందాం వీటిని, ఉల్లిపాయలకి మంచిగా కారం పట్టేలాగా. ఇది బాగా కలిసిన తర్వాత దీనిలోకి 1.5 టీ స్పూన్ అలా ధనియాల పొడి వేసుకుందాము. ధనియాల పొడి కూడా వేసేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇది 1-2 మినిట్స్ అలా వేయించుకుందామండి ఉల్లిపాయల్ని. కొంచెం ఇది వేగిన తర్వాత దీనిలోకి చింతపండు అండి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. ఈ నానిన చింతపండుని ఇలా పిసుకొని చింతపండు పులుసు దీనిలోకి వేసేసుకుందాము. ఇలా చింతపండు పులుసు వేసేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి చూసుకొని. ఇలా చింతపండు పులుసు మొత్తం తీసి వేసేసుకోవాలి. ఇంకా కొద్దిగా మళ్ళీ ఒకసారి పిండుకొని వేసేసుకుంటున్నానండి నేను. ఇలా మొత్తం వేసేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి. ఆ పైన గుజ్జు తీసేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత దీనిలోకి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. మళ్ళీ ఉడికిన తర్వాత కొంచెం థిక్ అవుతుంది కదా. దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. వేసేసుకొని అంత ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకుందాము. దీంట్లో మసాలాతో సహా వేసేస్తున్నానండి నేను. వేసేసి ఇదంతా ఒకసారి కలుపుకొని 1-3-4 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని మొత్తం కలుపుకున్నాను కదా, కలుపుకొని 1-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పుడు ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. పైకి తేలినప్పుడు మనం కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాము.
కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంకొక 1 మినిట్ అలా కుక్ చేసుకుందాము. ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. డిష్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. దీనికి ఏది గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఇంట్లో ఉన్న కొంచెం పొడులతో వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఒకవేళ నచ్చితే, నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.